హలో హాయ్ ఫ్రెండ్స్ మై ఫ్యామిలీ ఒక డైలాగ్ మీద చేయమని మన సబ్స్క్రైబర్ చాలా మంది అడిగారు చేశాను నచ్చితే మాత్రం ఈ ఛానల్కి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోదు మన మెయిన్ ఛానల్లో ఫ్రైడే అయినా సాటర్డే పెడతాను వీడియో ప్లీజ్ లైక్ చేయండి అన్న పిలుస్తున్నా అంటే పీక్తం కాదు వాళ్ళ ఏజ్కి ఇచ్చే రెస్పెక్ట్ అది అది కాపాడుకుని వస్తుంది ఎవరు ఏం ఇస్తాం ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా ఎలా అనిపించింది అనేది మీకు చిన్న కామెంట్ అయితే చెప్పండి తెలుసుకోవాలని ఉంది నచ్చితే ఓకే నచ్చకపోతే నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఈ డైలాగ్ చేయనికే ఇలా చేయనీకి కూడా మన సబ్స్క్రైబర్ చాలామంది అడిగారు ఎందుకంటే డైలాగ్ మీద చేయమని ఓకే నచ్చితే ఓకేలే ఒక లైక్ అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను వీడియో మొత్తం చూడండి ఎందుకంటే చాలా డీటెయిల్ అనేది చెప్పాలి ఇందులో మీకు వస్తే నో ప్రాబ్లం నాకైతే ఏం లేదు ఓకే తెలుసు తెలిస్తే ఏదైనా ఒక వీడియోలో ఏదైనా ఒక చిన్న ఇదైనా తెలుస్తుంది డెఫినెట్లీ నేను మీకైతే ఒకటి మాట ఇస్తున్నా ఎందుకంటే ఏదైనా ఒక వీడియోలో ఏదైనా ఒక చిన్న క్లూ అయినా మీకైతే ట్రిక్ అయినా దొరుకుతుంది అదైతే చెప్పగలను ఓకేనా మీకు యాప్ కావాలంటే టెలిగ్రామ్లో ఉంది లేకపోతే ప్లేస్టోర్ నుంచి డౌన్లో చేసుకుని ఓకేనా ఇప్పుడు బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం బీట్ మార్క్ ఇచ్చాను ఇందులో నేను ఇంతకంటే ముందు నేను చెప్పడం మర్చిపోయాను ఫాంట్ టు చాలా ఇంపార్టెంట్ ఫాంట్ అనేది చాలా ఇంపార్టెంట్ వేరే ఏమైనా బోల్డ్ ఫాంట్ ఉంటే ట్రై చేయండి కానీ ఈ ఫాంట్ ఎందుకంటే మీరు వేరే ఫాంట్ యూజ్ చేసేటప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్గా పెద్ద లైన్ అంటే పెద్ద లిరికల్ ఉంటే అది ఆటోమేటిక్గా ఎక్కువ అయిపోతుంది అంటే అవుట్ ఆఫ్ ఇదైతే అయిపోతుంది కాబట్టి డెఫినెట్లీ తక్కువలోనే ట్రై చేయండి ఓకేనా ఈ ఫాంటే ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మనమైతే ఒక ప్రాసెస్ చేద్దాం కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని జూమ్ చేసుకోండి జూమ్ చేసి ఒక సైడ్ పెట్టుకోండి ఒక సైడ్ అంటే బ్లాక్ అనేది ఎక్కువ కనిపించకుండా ఇప్పుడు దీన్నే మనం లాంగ్ చేసి కిందికి తీసుకొద్దాం ఓకే కిందికి తీసుకొచ్చిన తర్వాత ఇలా ఓకే సెట్ అయింది కానీ ఆ ఇకలు సరిగ్గా కనిపించలేదు కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకోండి జూమ్ చేసుకోండి ఇలా పెద్దగా చేసుకోండి ఎంత కావాలంటే అంత పెద్దగా చేసుకోండి చేసిన తర్వాత ఇక్కడ రొటేట్ ఉంటుంది రొటేట్లోకి వెళ్ళి ఎంత రొటేట్ చేస్తారంటే సిక్స్టీ రొటేట్ చేసుకోండి చెప్తాను చేశాను జూమ్ చేశాను ఇంకా జూమ్ చేద్దాం జూమ్ చేసిన తర్వాత ఒక సైడ్ పెట్టుకుందాం అంటే పైన మనకు ఏదైతే గీత పైన ఏదైతే మనకు ఇది ఉందో దానికి బట్టి పెట్టుకోండి ఓకే ఇంత చాలు ఇంకా కొంచెం రొటేట్ చేస్తున్నావు చూడండి అంటే సిక్స్టీ వన్ పెట్టాను దీని కలర్ మాత్రం బ్లాక్ కలర్ పెట్టి లాంగ్ చేసి కిందికి తీసుకొద్దాం అంటే లిరికల్ కిందికి ఓకే తీసుకొచ్చినాం దీన్ని లాస్ట్ అయితే జరుపుకుందాం జరిపిన తర్వాత ఇది కొంచెం ఇంకా పైన పెడదాం చాలు ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫోటో కూడా చాలా బాగా సెట్ అయింది ఇప్పుడు మనము ఆ షేప్ని సెలెక్ట్ చేసుకోండి సారీ యానిమేషన్ పెట్టాలి కదా యానిమేషన్ కోసం టెక్స్ట్లో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఫేడ్ ఆఫ్ బయో అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసి ఆటోమేటిక్గా అది యానిమేషన్ అవుతుంది కానీ పైన అవుతుంది నో ప్రాబ్లం దీన్ని కిందికి తీసుకురండి ఇలా ఓకే కిందికి తీసుకొస్తే ఆటోమేటిక్గా వస్తుంది చూడండి ఇలా వస్తుంది ఓకే దీన్నే కాపీ చేద్దాం కాపీ చేయకండి ఇక్కడ ఈ కాపీ లేర్ అని ఉంది కదా కాపీ లేయర్ చేసి అన్ని దానికి పేస్ట్ స్టైల్ పేస్ట్ స్టైల్ రాకపోతే మీరు అన్ని దానికి వన్ బై వన్ అయితే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోండి ఇలా ఓకేనా మీకు చాలా సింపుల్ బా మీరు పెద్ద ఇది పడాల్సిన అవసరం లేదు ఓకే ఇలా పేస్ట్ స్టైల్ రాకపోతే మీరు ఫింగర్ తోటి కిందికి తీసుకురండి టెక్స్ట్కి ఓకే మనకు గ్యాప్ అనేది ఉండాలి ఇప్పుడు మనం కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒకటి యాడ్ చేయాలి ఏందనేది కూడా చెప్తాను అది యాడ్ చేసే ముందు మనం ఒక గ్రూప్ చేసుకోవాలి కింద మనం ఒక సేప్ తీసుకున్నాం కదా ఆ సేప్ని సెలెక్ట్ చేద్దాం లిరికల్ని ఇలాగైతే టిక్ చేసుకున్నాండి అన్ని ఫోటోని వదిలేసి అన్ని దానికి సాంగ్ ఫోటోని వదిలేసి అన్ని దానికి ఇలాగైతే టిక్ చేసుకున్నాం మినిమం ట్వంటీ టూ ఉంటుంది ఇప్పుడు పైన మనకు త్రీ ఆప్షన్ ఉంటుంది డిలీట్ పక్కన ఇందులో ఈ ఆప్షన్ ఉంది కదా దానికి క్లిక్ చేద్దాం క్లిక్ చేస్తే ఇక్కడ మనకు గ్రూప్ అయిపోయింది గ్రూప్ అయిన తర్వాత ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్దాం లైట్ సారీ డార్క్ అన్లోకి వెళ్ళండి పైన మల్టీప్లైక్ చేసుకోండి వచ్చేసింది వచ్చిన తర్వాత మనం ఇంకో ప్రాసెస్ చేయాలి కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒకటి ఇచ్చాను అది యాడ్ చేద్దాం ఇది ఓకే దీన్ని లాస్ట్ ఒక జరుపుకుందాం కానీ కింద మనకు ఆ లోగో అయితే కనిపిస్తుంది కింద ఎఫెక్ట్ ఆప్షన్ ఒక యాడ్ ఎఫెక్ట్లో ఒక ఇక్కడ మీరు అయితే వైప్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి దీన్ని యాడ్ చేసిన తర్వాత నైంటీ డిగ్రీస్ వేసుకోండి నైంటీ డిగ్రీస్ వేసిన తర్వాత ఇక్కడ మనకు ఎండు ఉంది కదా ఎండ్ని పైన పెంచుకోండి పెంచిన తర్వాత మిర్రర్లోకి వెళ్ళి మిరర్ యాడ్ చేసుకోండి మిర్రర్ ఆప్షన్ ఉంటుంది సర్చ్ బార్లో మిర్రర్ అని సెర్చ్ చేయండి ఎమ్మని సెర్చ్ చేయండి మీరు పెద్ద ఏం సెర్చ్ చేయకండి ఎమ్మని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది మిర్రర్ యాడ్ చేసిన తర్వాత రొటేట్ చేసుకోండి ఇలా రొటేట్ చేసి కరెక్ట్గా టెక్స్ట్ పైన పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు క్రోమాకి ఉందా కనిపిస్తుందా క్రోమా కీ యాడ్ చేసి గ్రీన్ కలర్ తోటి దీన్ని ఓపెన్ చేస్తే గ్రీన్ కలర్ తీసేసి బ్లాక్ కలర్ పెట్టి దీన్ని లాస్ట్ ఒక అయితే జరుపుకున్నాం కాబట్టి దీనికి బార్డర్ అండ్ షాడోకి వెళ్ళి షాడో యాడ్ చేసుకోండి చూడండి చాలా సూపర్గా అయితే ఉంటుంది పైన చాలా సూపర్గా అనిపిస్తుంది ఓకే మనం ఇంకో ప్రాసెస్ కూడా చేయాలి ఏంటంటే అది కూడా చెప్తాను బ్యాక్ కొద్దాం సేకేపెట్ అని ఇచ్చాను అవసరం ఉంటుంది సేకేపెట్ అనేది మీకు ఓకే ఇక్కడ మనకు ఇది కనిపిస్తుందా మీకు ఓకే ఇక్కడ ఈ ఫోటో ఆ ఫోటోకి ఎఫెక్ట్ అయితే కాపీ చేద్దాం అవసరం ఉంది బీట్ మార్క్ ఓపెన్ చేసి ఫోటోని పేస్ట్ చేసుకోండి ఓకే ఇలాగైతే వస్తుంది ఫోటోకి చాలా బాగుంటుంది ఫోటోని కొంచెం ముందర జరుపుకుంటే ఇంకా బాగుంటుంది ఫేస్ కనిపించేలాగా ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వద్దాం సెకెపేట ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు టూ షేప్స్ అయితే ఉన్నాయి ఒకటి కాపీ ఉంది ఇంకోటి స్టేప్స్ ఉన్నాయి ఈ రెండుని లాంగ్ చేసి కాపీ చే కాపీ చేసుకోండి ఇక్కడ చూడండి పైన ప్లస్ సెకన్ కాపీ లేదు వీట్ మార్క్ ఓపెన్ చేసి పేస్ట్ చేద్దాం పేస్ట్ చేస్తే ఇప్పుడు ఎలా వస్తుందో చూపిస్తాను మీకు కలర్ ఎఫెక్ట్ అయితే గ్లో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చూడండి చాలా సూపర్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఇదే వీడియోని మీకు ఎంత బెస్ట్ క్వాలిటీలో కావాలో అంత బెస్ట్ కాల్ సేవ్ చేసుకొని ఏమైనా ప్రాబ్లమ్